వారాహి వాహనం గురించి మనం దాదాపు నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా వారాహి వాహనం గురించి తెలిసిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గురించి ట్విట్టర్లో పెట్టిన రోజు నుండి అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో ఆయన మీద దాడులు చేస్తాను అంటే మాటల దాడులు చేస్తున్నారు అదేవిధంగా విమర్శలు చేస్తున్నారు అందరం చూస్తున్నాము కలర్ గురించి నెంబర్ రిజిస్ట్రేషన్ గురించి అనేక విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు ఇంకా ఒక మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఎలా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతారో చూస్తామంటూ ఒక ఛాలెంజ్ కూడా చేశారు ఆ ఛాలెంజ్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు విజయవాడ నడి రోడ్డు మీద ఆయన తన వాహనంలో పూజలు కూడా చేసి వాహనం మీద తిరిగారు కూడా అయితే ఇప్పుడు వారాహి వా వాహనాన్ని షెడ్యూలో పెట్టేశారు దాదాపు జనవరి ఇరవై నాలుగున కొండగట్టులో పూజలు చేశారు జనవరి ఇరవై ఐదున దుర్గమ్మ కనకదుర్గమ్మ టెంపుల్లో పూజలు చేశారు తర్వాత షెడ్యూలో పడేసే పడేసేసారు తుప్పు పట్టిపోయింది అని వైసీపీకి సంబంధించిన మంత్రులు అందరూ విమర్శలు చేస్తున్నారు లోకేష్ పాదయాత్ర కోసమే ఆ వాహనాన్ని షెడ్యూల్లో పెట్టారని కూడా విమర్శలు చేస్తున్నారు దానికి సమాధానం కూడా ఆవిర్భావ సభ రోజు పవన్ కళ్యాణ్ ఇస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అందులో భాగంగానే మంగళగిరి నుంచి మచిలీపట్నం వారాహి వాహనం మీద ఆయన ప్రయాణం చేయబోతూ ఉన్నారు దాదాపు డెబ్బై కిలోమీటర్ల వరకు ఈ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ డెబ్బై కిలోమీటర్లు కూడా ఆయన వారాహి వాహనం మీదే ర్యాలీగా వెళ్ళబోతూ ఉన్నారు వారాహి సత్తా ఏంటో చూపిస్తానంటూ ఆ రోజు ఆయన వాహనం మీద వస్తారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు ఖచ్చితంగా వారాహి వాహనం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వాహనం చుట్టూ ఇప్పటిదాకా రాజకీయాలు జరిగాయి రాజకీయ నేతలు మంత్రులు కూడా దాని చుట్టే విమర్శలు ఆరోపణలు చేశారు దాన్ని తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ దాన్ని సత్తా ఏంటో చూపించడానికి కూడా సిద్ధమవుతున్నారని జనసేన పార్టీ నేతలు వాళ్ళంతా కూడా చెబుతున్న నేపథ్యంలో ఆ వాహనం మీదే పవన్ కళ్యాణ్ మంగళగిరి నుండి మచిలీపట్నం వరకు వెళ్ళబోతున్నారు ఆ వాహనం నుండి వెళ్ళి సభా వేదిక మీదకి వెళ్తా వెళ్తారు అక్కడే ఆయన ప్రసంగం ప్రారంభిస్తారు ఆ ప్రసంగంలోనే రాజకీయాలకు సంబంధించి పొత్తుల గురించి ప్రకటన చేయబోతున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి డేట్ మీద అనేక రకాలుగా డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అధికార పార్టీ నేతలు ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు ఏం మాట్లాడతారు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా వ్యూహాలు రచించుకున్నట్లు కూడా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ డేటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఆ పార్టీ కూడా పొత్తుకి కోసం ఎదురు చూస్తుంది ఖచ్చితంగా కలిసి పనిచేయాలని చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడే అనేక సందర్భాల్లో ఇండైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి పొత్తు గురించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది జనసేన పార్టీ నుండి వస్తుందని వాళ్ళు కూడా భావిస్తున్న నేపథ్యంలో చూడాలి మరి ఎలాంటి రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఆ రోజు బయటికి రాబోతున్నాయి ఎందుకంటే ఈ సభ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ను కూడా డిసైడ్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ రోజు ఏం జరగబోతుంది ఆ రోజు నిర్ణయాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటన మీదే రాబోయే ఎన్నికల ఎన్నికల రిజల్ట్ అనేది ఉంటుందనేది ఒక విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాని మీద అయితే డిస్కషన్ జరుగుతుంది చూడాలి మరి వారాహి వాహనానికి సంబంధించి కానీ రేపు పవన్ కళ్యాణ్ ప్రకటనకు సంబంధించి కానీ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది